నమ్మకం ఉంటే చాలు, ఏదైనా సాధ్యమే. ఈ నమ్మకంతోనే కాకులను మన దేశంలో శనీశ్వరుడి వాహనంగా భావిస్తాం. ఈ మూఢ నమ్మకమే పొరపాటున కాకి ఇంట్లోకి వస్తే అరిష్టమని ఆ ఇంటిని 6 నెలల పాటు వదిలేయాలి అంటాం. కానీ ఇంగ్లాండులో 1000 చరిత్ర గల కోటకు కాకులు సంరక్షులుగా ఉండగా ఆ కాకుల బాగోగులను చూడడానికి ఓ రాయల్ మైనర్ మాజీ సైనికుడు నియమించబడ్డాడు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అంతేకాదు, ఈయనకు విధి నిర్వహణలో సహాయకులుగా మరో 4 ఉద్యోగస్తులు ఉంటారు. ఇది ఇంగ్లాండు దొరల నమ్మకం. 56 రాయల్ మైనర్ మాజీ సైనికుడు మైకేల్ బార్నీ షాండర్లను జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంగ్లాండులో అతి ముఖ్యమైన కాకుల మాస్టర్ ఉద్యోగ బాధ్యతలను శుక్రవారం స్వీకరించాడు. థేమ్స్ నది తీరంలో గల 1000 కోట టవర్ ఆఫ్ లండన్కు కాకుల సంరక్షులుగా ఉండగా ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడడమే మైకేల్ కొత్త ఉద్యోగ బాధ్యత. ఈయన కింద మరో 4 సిబ్బంది ఉంటారు. కింగ్ విలియం 1 ఇంగ్లాండును జయించిన తర్వాత 1066 ఈ కోటను నిర్మించారు. మొదట్లో రాజభవన్గా ఉన్న కోట తర్వాత చెరసాలగా మారింది. స్థానికుల విశ్వాసం మేరకు ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వహిస్తాయి. కాకులు కోటను వీడి వెళ్లిపోతే వైట్ టవర్తో పాటు ఇంగ్లాండు రాజ్యం కూలిపోతుందన్నది ఇక్కడ వారి నమ్మకం. 17వ శతాబ్దంలో పాలకుడిగా ఉన్న కింగ్ చార్లెస్ 2 టవర్ వద్ద ఎప్పుడు 6 కాకులు ఉండేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. గత ఏడాది కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను ఏడాదిగా మార్చారు. ఈ కాకులు ఎగిరిపోకుండా రెక్కలను ఎప్పటికప్పుడు అవసరం మేర కత్తిరిస్తూ ఉంటారు. నిత్యం వాటికి మాంసాహారం, ఉడికించిన గుడ్లు, బిస్కెట్లు అందిస్తూ వెటర్నరీ పరీక్షలు కూడా చేయిస్తుంటారు. రోజంతా ఇలా హాయిగా తింటూ తిరిగే కాకులు రాత్రివేళ పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి. ఈ టవర్ను చూసేందుకు ఏటా 30 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.